ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జూన్ 24 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు వాక్యము వింటున్న మీ అందరినీ ఆశీర్వదించునుగాక. మీ కుటుంబములలో చక్కని సమాధానం, ఐక్యత, నెమ్మది, రక్షణ ఆనందమును ప్రభువు కలిగించునుగాక. మీకున్నటువంటి అనారోగ్యత, ఆర్థిక ఇబ్బంది, అపవాది యొక్క బంధకముల నుండి ప్రభువు విడిపించునుగాక. మీ మార్గములను సరళము చేసి మిమ్ములను సరి అయిన త్రోవలో ప్రభువు నడిపించునుగాక. మీ పిల్లల భవిష్యత్తులను ఆశీర్వాదకరముగా ప్రభువు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, రండి, నేడు దేవుని వాక్యమును చదువుకుని ఆయన వాక్యమును విందాం. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 2వ చరణం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ప్రేమ చేత ప్రతిదినం మాతో మాట్లాడుతూ మమ్ములను నడిపిస్తున్నందుకు వందనాలు. దేవా, ఈ దినము వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. వాక్యము చేత వారిని నడిపించండి. మేము ఎక్కడ త్రుట్టిల్లిపోతున్నామో, ఎక్కడ మీ నుండి దూరమైపోతున్నామో, ఎక్కడ ఆత్మీయతలో కృంగిపోతూ ఉన్నామో అది గ్రహించి సరిచేసుకోవడానికి సహాయము దయచేయండి. వాక్యము చేత ప్రతిదినము మమ్ములను నూతనపరచండి. నీ సన్నిధిలో మమ్ములను జ్ఞాపకం చేసుకొని మీ రాకడకు ఆయత్తపరచండి. వాక్యము ద్వారా దినదినము మీ స్వారూప్యములోనికి మార్చబడుతూ మీ రాకడకు సిద్ధపడే కృప అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము నేడు కీర్తనల గ్రంథం 20వ కీర్తన 2వ చరణాన్ని చదువుకున్నాం. గత నిన్న మొన్నటి దినాల్లో మొదటి చరణము నుండి ప్రభువు చక్కగా మాట్లాడారు. ఈ దినము కూడా ఈ యొక్క వచనము నుండి ప్రభువు మాట్లాడుతుండగా శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలు పొందుదాం. దేవుని లేఖనములో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక అన్నాడు. సియోనులో నుండి నిన్ను ఆదుకొనునుగాక అని 2 విషయాలను దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సహాయము చేయాలి అంటే నీవు ఏ విషయమందు ప్రార్థించావో, ఏ విషయములో ఆయనకు మొర్రపెట్టావో, నీకు ఏది అక్కరగా ఉందో దాని విషయమై నీకు ప్రభువు సహాయం ఎక్కడ నుండి వస్తుంది, ఆయన ఎక్కడ నుండి చేస్తాడు అంటే పరిశుద్ధ స్థలము నుండి అని లేఖనం బోధిస్తుంది. దేవుని వాక్యములో 93వ కీర్తన 5వ చరణమునందు బైబిల్ గ్రంథం ఈ రీతిగా మాట్లాడింది. ఎన్నటెన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలము అంటాడు. పరిశుద్ధ స్థలము అనగా దేవుని యొక్క మందిరమే. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనమునందు మోషేతో దేవుడు మాట్లాడుతూ, మోషే, నేను వారి మధ్యన నివసించాలి అనుకుంటున్నాను గనుక నీవు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని మాట్లాడాడు. అనగా ప్రత్యక్ష గుడారమును ఏర్పరచడానికి
దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుని మందిరం అనేది దేవునికి పరిశుద్ధమైన స్థలం. అక్కడ ఆయన స్తుతులపై ఆసీనుడై ఉంటాడు. దేవుని పిల్లలైన వారు ఆ మందిరమునందు దేవునిని హృదయపూర్వకంగా ఆరోపిస్తూ దేవునిని మహిమపరుస్తూ ఆయనకు విజ్ఞాపన ధూపమును వేస్తూ ఆయన వాక్యమును వినేటువంటి స్థలం. అయితే నేడు అట్టి మందిరాలు దేవునికి ఆలయాలుగా కాకుండా దెయ్యపు నిలయాలుగా మారినట్లుగా ప్రభువే మాట్లాడారు. ఆయన మనము మట్టల ఆదివారం అని జరుపుకుంటున్న ఆ దినమున యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు యెరూషలేములో మందిరమునందు ఆయన ప్రవేశించగా మందిరములో వ్యాపారం జరుగుతుంది. గొర్రెలను అమ్మడం, రూపాయిలు మార్చడం, గువ్వలను అమ్మడం ఇవన్నీ చూసి ఆయన కోపపడి వాటి అన్నిటినీ చల్లా చెదురుగా విసిరివేసి తాళ్లతో కొరడాలను చేసి గొర్రెలను మనుషులను బయటికి త్రోలివేసి నా యొక్క తండ్రి మందిరాన్ని మీరు దొంగల గుహగా చేస్తారా అని మాట్లాడినట్లుగా మనము వాక్యము ఎరుగుదుము. దేవుని లేఖనాన్ని బట్టి పరిశుద్ధ స్థలముగా ఉండవలసిన మందిరాలు నేడు పాపపు నిలయాలుగా మారిపోయాయి. ఇది దుఃఖకరం. ఎందుకంటే దేవుని మందిరాల్లోనే వ్యాపారం, దేవుని మందిరాల్లోనే వ్యభిచారం, దేవుని మందిరాల్లోనే రాజకీయపు మాటలు, దేవుని మందిరాల్లోనే బూతులాడుకోవడం, దేవుని మందిరాల్లోనే కొట్టుకోవడం ఎంతో విచారకరం. ఆయన నేను పరిశుద్ధుడను, నా యందు పాపముంది అని మీలో ఎవడ స్థాపన చేయగలడు అని రోషము కలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్న ప్రభు. అలాంటి ప్రభు యొక్క మందిరాన్ని మనము అపవిత్రపరుస్తున్నాం. మన క్రియల చేత, మన నడవడి చేత మందిరాన్ని ఇష్టానుసారముగా పాడు చేసుకుంటున్నాం. ఆ మందిరము పరిశుద్ధమైన స్థలం. అక్కడ ఉండి ప్రభువు తన ప్రజలకు సమాధానాన్ని ఇస్తాడు, సహాయము చేస్తాడు. ఈరోజున ఏ స్థలము నుండి సహాయం వస్తుందో ఆ స్థలాన్ని మనము మన క్రియల చేత అపవిత్రపరచడం అనేది ఎంత దుఃఖకరమో ఆలోచించండి. రెండవదిగా పరిశుద్ధ స్థలము మందిరము అంటే బాహ్యమైనటువంటి మందిరమే అనుకోవద్దు సుమ. మనమే దేవుని ఆలయమై ఉన్నామని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 సెలవిచ్చాడు. గనుక దేవుని మందిరమైన మనం పరిశుద్ధముగా బ్రతికితే, పరిశుద్ధముగా ఉంటే నీలో నుండి ప్రభువు ఇతరులకు సహాయము చేస్తాడు, నీలో నుండి ప్రభువు ఇతరులకు మేలు చేస్తాడు. నీవు ఇతరులకు మేలు చేయువానిగా ఉండాలి అంటే నీ ద్వారా ప్రభు ఇతర జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలి అంటే నీవు పరిశుద్ధమైన స్థలముగా ఉండాలి. సియోనులో నుండి నిన్ను ఆదుకొనునుగాక అంటాడు. సియోను అనేది అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. యోవేలు గ్రంథము 3:21 మనం చూస్తున్నప్పుడు సియోను ఆయ నివాస స్థలముగా ప్రభువు ఏర్పరచుకున్నట్లుగా లేఖనం మాట్లాడుతుంది. అనగా సియోనులో ఆయన నివాసిగా బ్రతుకుతాడు. సియోనుని ఆయన వాసస్థలముగా కోరుకున్నాడు. సియోను అనేది మన హృదయానికి సాదృశ్యం. మన హృదయం పరిశుద్ధముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు అనంటే మనము మన పాపమును బట్టి అపవిత్రులమయ్యాం. హృదయమంతా కూడా చెడుతో నింపబడింది. అందుకనే హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది అని, అది అన్నిటికన్నా మోసకరమైనది అని యిర్మీయా గ్రంథము 17:9 సెలవిస్తా ఉంది. ప్రియులారా, మన హృదయం దేవునికి నివాస స్థానముగా ఉన్నప్పుడు
మన హృదయములో నుండి అనేకమైన అద్భుతమైన కార్యములను ప్రభువు చేస్తాడు. ఎవని హృదయములో ప్రభువు నివాసం ఉంటాడో వాని ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలను లోకము చూడగలుగుతుంది. కానీ ఈనాడు అనేక మంది హృదయాలలో ప్రభువుకి చోటు లేదు. హృదయమంతా కూడా మార్కు సువార్త 7:21 వచనం చెప్పబడిన రీతిగా లోక సంబంధమైన అపవిత్రతతోనూ భయంకరమైన చెడుతోనూ నింపబడిపోయింది. అయితే మనమెప్పుడైతే రక్షింపబడతామో హృదయం కడగబడి పరిశుద్ధమగుతుంది. యిర్మీయా గ్రంథము 4:14 వచనం ప్రకారం రక్షణ అనగా హృదయములో ఉన్న చెడుతనము కడిగివేసుకోవడం. మన హృదయములో చప్ప నలివినంత భయంకరమైన చెడుతనము ఉంది. అది పైకి కనబడుట లేదు. పైకి ఎంతో మంచిగా, పైకి ఎంతో బుద్ధిమంతులుగా, నమ్మకస్తులుగా కనపడుతున్నాము, కానీ హృదయాంతరంగమందు అపవిత్రత భయంకరముగా ఉంది. దానిని ఎప్పుడైతే కడుక్కొని పవిత్రులమవుతామో అప్పుడు మనము రక్షింపబడిన వారమవుతాం. ఎప్పుడైతే రక్షింపబడ్డామో మనకు మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చినప్పుడు నూతన కార్యములు మన ద్వారా జరుగుతాయి. గనుక ప్రభువు మనలో నివాసముండడానికి ఇష్టపడతాడు. ఆయన సియోనుని నివాస స్థలముగా చేసుకుని ఆయన ఆదుకుంటాడు. అనగా దేవుని పిల్లలుగా మనమే పరిశుద్ధ స్థలముగా, దేవుని పిల్లలముగా మన హృదయమే దేవునికి నివాస స్థలముగా మారినప్పుడు మన ద్వారా ప్రభువు అద్భుతమైన కార్యాలు, ఇతరులకు సహాయపడే పనులు చేస్తాడు. వాటినే సత్క్రియలు అంటాం, నీతిక్రియలు అంటాం. పెండ్లి కుమార్తె సంఘానికి పెండ్లి వస్త్రము ఈ నీతిక్రియలే. ప్రకటన గ్రంథం 19:8 మనము చూస్తే ఆమె ధరించుకొనుటకు సన్నపు నారబట్టలు ఇవ్వబడిను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు అంటాడు. అట్టి క్రియలు కలిగి దేవునికి మహిమకరమైన జీవితం జీవించుటకై మనకు ప్రభువు సహాయము చేయునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి మనకు సదాతోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.